बोर्ड बोर्ड लाइन इतने टाइम राष्ट्र ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వివిధ వర్గాల ప్రతి ఒక్క వర్గానికి కూడా సంక్షేమం కోసం హార్నిషలు కృషి చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అలాగే మన జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజల ప్రతి ఒక్క కులం అభ్యున్నతికి కూడా పాటుపడుతున్నారు पदवी స్వీకరించినప్పటి అహర్నిశలు రేయనక పగలనక కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ కూడా ఇది నాది కాదు అనుకోకుండా కూడా ప్రతి ఒక్కటి కూడా తన వరకు తీసుకొని కూడా దాని తీర్చే దిశగా కృషి చేస్తున్నారు మన పెద్దన్నయ్య గారు సంజయ్ అన్న గారు ఈ రోజు కూడా లింగంపేటలోని యాదవ సంఘ భవనానికి అభివృద్ధి పనులకు संजय अन्ना गारी आध्वर्यंलो शंकुस्थापन चेयडं जरिगिंदी दीनी पंचायती राज डिपार्टमेंट वारु एग्जिक्यूशन चेस्तुन्नारु सुमारु 4 लक्षल व्यायंतो कूडा ई संघ भवनं अभिवृद्धि निर्माण पनुलु मोदलुपेट्टबोतुन्नारु अलागे లింగంపేట కూడా ఇంతకు ముందు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే నూతనంగా మన మున్సిపల్లో జగత్యాల మున్సిపాలిటీలో విలీనమైంది అభివృద్ధి దిశ కూడా డెఫినెట్ గా కూడా అభివృద్ధిలో చాలా వెనకడుగులో ఉంది ఎందుకంటే ఈ రోడ్స్ డ్రైన్స్ అవి చూసినటువంటైతే మేము ఇంతకు ముందు పట్టణ ప్రగతి అప్పుడు చూసాము రీసెంట్ గా వచ్చిన ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ లో కూడా చూసాము మాక్సిమం వీలైనంత వరకు కూడా డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేయడం జరిగింది కాకపోతే రోడ్స్ ఇంకా కొన్ని డ్రైన్స్ కూడా అసలు ఎందుకంటే చాలా వరకు విలేజెస్ లో కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో చాలా వరకు ఏర్పాటు చేసుకున్నారు అలాగే మేము పట్టణంలో కూడా ఈ అవర్నెస్ తీసుకురావడానికి మేము ఇప్పుడు కూడా కొన్ని పాంప్లెట్స్ అవి కూడా రెడీ చేపిస్తున్నాము అలాగే ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా సహకరించండి ఎవరింటి ముందు వారు ఒక ఇంకుడుగుంట తవ్వుకుంటే ఏమైతుందంటే ఆ మురుకు నీరు అనేవి అక్కడ ఇంకిపోతాయి అలాగే ఆ వేస్ట్ అయిన వాటర్ ఏవైతే ఉన్నాయో మన స్నానాలు చేసిన గిన్నెలు కడుకున్న వాటర్ ఏవైతే ఉంటాయో ఆ ఇంకుడు గుంతల్లో ఇంకిపోవడం వలన వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నీరు అనేది వృధా పోకుండా ఉంటుంది తద్వారా భూగర్భ జలాలు పెరిగి బావిల్లో నీరు ఎక్కువ ఉంటుంది మన వాడడానికి కూడా నీరు ఎక్కువగా మనకు దొరుకుతుంది బోర్లలో గానివండి బావిల్లలో గానివండి నీరు ఎక్కువగా ఉంటుంది అందుకని ప్రజలందరూ కూడా సహకరించండి అలాగే ఇక్కడ తడి చెత్త పొడి చెత్త బుట్టలు కూడా వచ్చున్నాయి వాటిని కూడా వానండి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మన మున్సిపల్ వెహికల్ వస్తుంది ఆటో వస్తుంది ఆ వాహనానికి ఇవ్వండి అటు ఇటు పడేయకుండా వీలైనంత మట్టుకు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి ప్రజలందరూ కూడా మీ సహకారం కావాలి ఎంత అభివృద్ధి సాధించాలన్నా కూడా ప్రజల భాగస్వామ్యం అనేది అతి ముఖ్యం మన పట్టణ అభివృద్ధికైనా ప్రజా ఆరోగ్యం సాధించడానికైనా కూడా ప్రజల భాగస్వామ్యం సహకారం ఎంతో అవసరం అలాగే ఇప్పటివరకు సహకరిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా ఎంతో సహకరిస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో పట్టణ ప్రగతి కార్యక్రమం గానివండి ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం గానివండి ఎంతో సహకరిస్తున్నారు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు అలాగే సదా మా కార్యక్రమంలో మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా పెద్దన్న గారు సంజయ్ అన్న గారికి మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మీడియా మిత్రులకు కూడా థాంక్యూ వెరీ మచ్ లింగంపేటలోని ఉన్న యాదవ సంఘ భవన మూల పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన యాదవ సంఘ పెద్దల ఈ రోజు జగిత్యాల శివారు గ్రామమైన లింగంపేటను ఈ మధ్యనే జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది విలీనం చేసిన తర్వాత ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఇవాళ యాదవ సంఘ భవనానికి భూమి పూజ చేసుకుంటాము ఇదివరకు కూడా లింగంపేటలో శాలివాహన సంఘ భవనానికి 9,20,000 రూపాయల తోటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది అది పూర్తి చేయడం జరిగింది అదే విధంగా ఎస్సీ సంఘ భవనానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఇక్కడ యాదవ సంఘ భవనానికి ఇప్పటికే 184,000 ఇచ్చినాం అదనంగా 276,000 రూపాయలు కూడా శాంక్షన్ ఇమ్మీడియట్గా చేయిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను ఈ లింగంపేట మొదటి నుంచి కూడా పూర్తిగా జగిత్యాలని ఆనుకునే ఉన్నది ఇక్కడ దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పైననే చెరువు ధర్మసముద్రం మొత్తం జగిత్యాలకు నీరు అందించే చెరువు ఉన్నా కానీ ఈ ఎలకబావి వాడ ఇదంతా కూడా ఉప్పు నీళ్ళతోటి ఫ్లోరైడ్ నీళ్ళతోటి ఉన్నది
నీళ్ళు తాగడం మంచిది కాదని చెప్పి పాత మున్సిపల్ అధికారులు అప్పటి పాలకవర్గం బోర్డు పెట్టింది కూడా ఒకసారి నాకు కనబడ్డది బోర్డు కూడా ఉండే నీళ్ళు తాగొద్దని కానీ మంచి నీళ్ళు ఇచ్చిన పాపాన మాత్రం పోలేదు మధ్యలో కొన్నిసార్లు ఆ రోడ్డు మీద ఎక్కడో బోర్ వేసిండ్రు అక్కడి నుంచి ఇస్తురు ఆ బోర్ పాడైనప్పుడల్లా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు గెలవక ముందు నుంచి తాపకు వాళ్ళకు మాట్లాడడం అవుతూ ఉండే ఇప్పుడు మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా ఈ ప్రాంతం నుంచే జగిత్యాలకు సప్లై చేయడానికి దరువు క్యాంప్ ట్యాంక్ పోయింది పెద్ద మనసుతో ఇక్కడ యాదవ సోదరులు ఎల్కబాయి వాడలు అందరూ కూడా ఆ రోడ్డు నుంచి పోయినా కానీ వాళ్ళందరూ కూడా అలో చేసారు దాని ద్వారా ఇవాళ జగిత్యాల పట్టణానికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి వారికి నేను పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి అధికారులకు ఇప్పటికే ఆదేశించడం జరిగింది నీటి సమస్య వాళ్ళకు తీరలేదు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకు తప్పకుండా లింగంపేట ట్యాంకుకు నీళ్ళు వస్తున్నాయి మిషన్ భగీరథ బల్క్ వాటర్ స్వచ్ఛమైన నీళ్ళు వస్తున్నాయి కానీ నల్లల ద్వారా ఇంకా పూర్తిగా రావట్లేదు ఆ విషయంలో పైప్ లైన్లు చూడాలని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నా తప్పకుండా పైప్ లైన్లకు మిషన్ భగీరథ నుంచి డబ్బులు రావడం ఎందుకంటే అర్బన్లో ఇక మిషన్ భగీరథ వాళ్ళు పనిచేయరు దీన్ని మనం మెర్జీ చేసినాం కాబట్టి అప్పటికే ఉన్న పైప్ లైన్లు అదనంగా ఉంటే మనం మున్సిపల్ నుంచి చేయించైనా కానీ తప్పకుండా స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇప్పించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా మరి అదేవిధంగా యాదవులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ ఉన్నవాళ్ళు మరి మనకు తెలుసు ఈ ప్రభుత్వం వ్యవసాయం మీద ఎంత శ్రద్ధ పెట్టింది అనేది ఇవాళ 24 గంటల కరెంటే కానీ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సమయానికి ఇత్తనాలు దేశంలో ఎక్కడ కూడా పండిన పంటలు కొనకున్నా కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి గింజ ఉన్నది ఒక జగిత్యాల నియోజకవర్గంలో మన 4 మండలాల్లో కలిపితే 180 కోట్ల రూపాయల వడ్లు కొన్నాం 1 కోట్ల రూపాయల వడ్లు దేశంలో ఎక్కడ కూడా కొనలేదు ఒక్క జగిత్యాల ప్రాంతంలో అన్ని వడ్లు కొనడం జరిగింది అంటే ప్రభుత్వం రైతుల కోసం అట్లా పనిచేస్తున్నది మక్కలు కూడా బయట 1400 రూపాయలకు దొరికితే మనం 1765 రూపాయలకు రైతుల దగ్గర కొన్నాం రైతులు నష్టపోవద్దని చెప్పి ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు రైతులు నష్టపోవద్దని చెప్పి రైతుల కోసం ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రతి చెరువును కూడా నిండు ఉంచారు చెరువు ఎన్నోసార్లు ఎండిపోతుండే ఇవాళ ఎండే పరిస్థితి రాలేదు అంటే ఆ రకంగా ఇవాళ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది పట్టణానికి డైరెక్ట్గా గోదావరి జలాలు ఇస్తూ ఉన్నాం మిషన్ భగీరథ ద్వారా అవన్నీ కూడా ప్రజలకు తెలుసు అందుకే ఎన్నడూ లేని విధంగా ఎండాకాలం కూడా నిరంతరాయంగా స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి కూడా అందినాయి ఈ ప్రాంతానికి కొంత ఇబ్బంది అవుతున్నది అది కూడా చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మరి జగిత్యాల పట్టణం సంగతి చెప్తే ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు 1964లో గీతలు గీసిన జగిత్యాల గిట్లు ఉండాలని దాన్ని 89లో పుప్పలాశాలు గారి ఆధ్వర్యంలో అట్లనే ఆమోదించారు అప్పుడు రైల్వే స్టేషన్కి అక్కడ తిప్పన పెడితే కత్తది అనుకున్నారట ఆ గీతలు గీసారు లింగంపేటకు దిక్కు వచ్చి 20 ఏళ్ళే అంటే ఇక్కడ పని మొదలయ్యి ఇయ్యాలంటే కూడా కాగితం మీద రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటున్నది ఇండస్ట్రియల్ ఎక్కడ ఉంటుంది అంటే తిప్పనపేట దిక్కు ఇస్తున్నది శంకులపల్లి దిక్కు ఇస్తున్నది ఇక ఆ కాగితాలన్నీ పట్టుకొని మొన్న హైదరాబాద్ పోయినా ఇటు దిక్కు రైల్వే స్టేషన్ ఉన్నట్టు అడిదిక్కు ఇండ్ల అయినట్టు చూపించాలి దాంతో బాగా ప్రాబ్లం అవుతున్నది అవి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మరి రైల్వే స్టేషన్ అయినాక కూడా మీ అందరూ తెలుసు పక్కనే అంతర్గామ వెహికల్ బైపాస్ రోడ్ అయితే 11 ఏళ్ళ అది అయి మొన్న చాలైంది ప్రియతమ నాయకురాలు కవిత గారితో మొన్న ఎలక్షన్ల కంటే ముందు 58 లక్షలు పెట్టించి ఆడ రైల్వే గేట్ పెట్టిస్తే ఇప్పుడు చాలైంది ఇన్ని రోజులు ఎవ్వరు పట్టించుకోలేదు ఢిల్లీలో ఏ ప్రభుత్వాలు తెలుసు మీకు మనమైతే ఉండం ఢిల్లీలో ఇక ఆ 2 పార్టీలలో కూడా చేయలే అధికారం నుండి ఇక బాగా చెప్తారు అధ్యత్తు ఇచ్చేస్తారని ఒక్కసారి లింగంపేట రైల్వే స్టేషన్ పోతే వెళ్తా తుమ్మలు చుట్టూ వెళ్తుంది ఇక రైల్వే స్టేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం మేము ఢిల్లీకి వెళ్ళి వచ్చి అవి చేసినాం అంటారు ఇక బైపాస్ రోడ్డు రైల్వే గేట్ అలా చేతులు లేదు ఒకటే ఒకటి ఇక్కడ జగిత్యాల రైల్వే కేంద్రం చేతులు లేదు కదా ఒకటే అది కూడా రైల్వే గేట్ పెట్టియాలి పాత ఎంపీ గారు కొత్త ఎంపీ గారు రాకముందు ఎంపీ గారు పెట్టించిందే ఇక ఇయ్యాలకి వినడానికి ఒక్కసారి వచ్చా రైల్వే స్టేషన్ చూసింది లేదు మొత్తం తుమ్మలు మోల్చినాయి తువ్వ నడ రాకుండా అయింది మరి అవన్నీ ఆఖరు మరి మన మున్సిపల్ తోటని చేయించాలని చెప్పి కౌన్సిలర్ గారిని చైర్మన్ గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే ట్రాక్టర్ పెట్టట్లేదు ఆటో పెట్టట్లేదు మొత్తం తుమ్మలు వచ్చినాయి అంటే పని చేసేటోళ్ళని కళ్ళల్లో కట్టేబెట్టాడు 40 ఏళ్ళు ఈ మున్సిపాలిటీ ఏళ్ళినోళ్ళు ఇక మా చిన్న వయసున మున్సిపల్ చైర్మన్ అంత అలకా పని చేయనిస్తున్నట్టరా నాకైతే అనుమానమే ఉండదు మా కొత్త కౌన్సిలర్ అమ్మ వాళ్ళేమో 40 ఏళ్ళకెళ్ళి ఉన్నారు ఏం పని చేస్తారా అంటే పని చేసేవాళ్ళని చేయాలి అటు కేసీఆర్ గారినే గిన్ని మాటలు అంటున్నారు
ఇక్కడ మున్సిపాలిటీలో ఎన్ని తీర్ల ఎన్ని ఇబ్బందులు అయితేనే మీరు అందరూ అర్థం చేసుకోవాలి అవన్నీ కలగాలంటే కొంత టైం పడుతుంది కొంత టైం పడుతుంది మేమంతా కూడా కొత్త కొత్త గెలిచాం ఆ గెలిచినాక మా దురదృష్టం కొద్ది ఇగో ఈ బీమారో టచ్ పడ్డది దాని ఒకటి దాని వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైసలు కూడా లేని పరిస్థితి ఉన్నది అంతకుముందు బ్రహ్మాండంగా ఉండే ఇయాల పరిస్థితి ఉన్నది అయినా గానీ మీకోసం మేము ఎల్లో ఎల్లో సేవ చేస్తాం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు కరోనా గురించి అయితే మర్చిపోవద్దు యువలకాలు దూరం ఉండాలి నా దగ్గర కూడా రాకూడదు ఎవరని నేను చెప్తున్నా నాకే ఉండదు అనుకోరు లేకుంటే మీకు ఉండదు అనుకోండి నేను దూరం ఉంటాను యువలకాలు దూరం ఉండాలి దానికి ఇంకొక మార్గం లేదు ఎందుకంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా 78 లక్షల మందికి వచ్చింది కరోనా భారతదేశంలో 3 లక్షలు దాటిపోయింది ఇలా అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు విమర్శిస్తారు కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు గుజరాత్ల మన తెలంగాణ కంటే 10 అంతలు మహారాష్ట్ర అయితే 1 లక్ష దాటింది కాబట్టి మన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి ముందుగాల ఈ 2020 సంవత్సరం ఏంటంటే మన ప్రాణాలు కాపాడుకోవాలి ఇప్పుడు బతికి బట్ట కట్టాలంటే మూతికి బట్ట కట్టాలి బతికి బయట పడాలి అటెన్ కిందనే చేసుకోవచ్చు ఈ ఏడాది ఒక్కటి అందరం మెల్లమెల్లగా చేసుకుందాం మెల్లమెల్లగా చేసుకుందాం మీ అందరికి కూడా ఈరోజు నన్ను ఆహ్వానించిన ధన్యవాదాలు అదేవిధంగా మా మీడియా మిత్రులు ప్రతిరోజు కూడా మేము చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు గౌరవ మంత్రి వర్యులు ఈశ్వరన్న గారి ఆదేశం మేరకు చాలా కాలువలు కూడా సాఫ్ చేసుకున్నాం చాలా కాలువలు అంతకుముందు ఉపాధి అమ్మంటే ఏదో గుట్టకపోయి చేసుండే చాలా కాలువలు కూడా సాఫ్ చేసుకున్నాం మళ్ళీ లింగంపేట ఈ కెనాల్ అంతా కూడా మున్సిపల్ పరిధిలో వచ్చింది కాబట్టి తప్పకుండా మున్సిపల్ ద్వారా ఏదైనా కానీ క్లీన్ చేయిస్తామని తెలియజేస్తూ మరి రేపటి నాడు మీరు కూడా ఇల్లు కట్టుకున్నా ప్లాట్లు పెట్టుకున్నా కానీ కొద్దిగా 30 ఫీట్ల రోడ్లు పెట్టుకొని పాత ఏదో అయినా అయినాయి 30 ఫీట్ల రోడ్లు పెట్టుకొని ఎందుకంటే మోరి కావాలి పూలు వేసుకోవాలి ఇంటి ముందర చెట్టు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా కావాలంటే 30 ఫీట్ల రోడ్డు ఉండాలి ఎందుకంటే మునుపటి లెక్క ఎడ్ల బండ్ల కాలం కాదు ఇవాళ ఆటోలు ట్రాక్టర్లు లారీలు మనకేమైనా ఆటో గీటో వస్తే అంబులెన్స్ రావాలి డబ్బున బంగ్లాలు కడుతున్నాం ఈ ఏరియాలన్నీ బంగ్లాలు అవుతాయి రేపటి నాడు 4 యంత్రాల 5 యంత్రాల బంగ్లాలు అవుతాయి రేపటి నాడు ఎవరి ఇంట్లోనే కరెంటు ఇదయో అగ్గో ప్రమాదం అయితే ఫైర్ ఇంజన్ రావాలి మరి అవన్నీ తిరగాలంటే రోడ్డు కొద్దిగా పెద్దగా ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా ఎందుకంటే ప్రజల సహకారం లేకపోతే ఈ పట్టణం అభివృద్ధి కాదు ఖచ్చితంగా ఇప్పటికే లింగంపేట మెయిన్ రోడ్డు చాలా పెద్దగా ఉన్నది ఎట్లయితే మెయిన్ రోడ్డు వెనకటి కాలంలో అంత పెద్దగా వేసాడు ఇక్కడ గాంధీనగర్ చూడడానికి పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి మరి మీరు కూడా సందులలో కూడా బండ్ల రోడ్లు కాకుండా 30 ఫీట్లకు తక్కువ లేకుండా ప్లాట్లు పెట్టి అమ్మంది రేపటి నాడు మీరు అమ్మద్దు వస్తుంది పూలు అమ్ముకోవద్దు ఎవరైనా కట్టుకున్నా ఎవరైనా అమ్ముకున్నా కానీ 30 ఫీట్ల రోడ్డు ఉండాలి నేను గౌరవ కౌన్సిలర్ కోరుతున్నా ఖచ్చితంగా 30 ఫీట్లు ఉండేలాగా చూడాలి ఎందుకంటే ప్రజల కోసమే మన ఇంటి ముందర జాబ్ ఉంటే మన వెనకపోతే మన ఇంటి ముందరే జాబ్ ఉంటుంది ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టి పెట్టుకోవాలి నేను రాజకీయాల్లో రాకముందుకే చెప్తున్నా ఎలక్షన్ల గెలకముందు కూడా చెప్తున్నా ఈనాడు కూడా అదే విషయం చెప్తున్నా మనం మన ఇంటి ముందర జాగ్రత్త పెట్టుకుంటే మనకే మంచిది మన ప్రజలకు అందరికి కూడా ఉపయోగమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పాటించండి మరి ఈనాడు ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.